ఉన్నారో ఆ గోత్రాన్ని సీతమ్మ తల్లికి చెప్పండి అని ఆనాడు ఏనాడు శాసనం చేశారు. సాధారణంగా మనం తల్లిదండ్రులకు పాద పూజ చెయ్యాలనుకోండి, తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఎలా భావించాలో శాస్త్రం చెప్తుంది. తల్లిని లక్ష్మీదేవిగా సంబోధించాలి, తండ్రిని నారాయణమూర్తిగా సంబోధించి లక్ష్మీనారాయణులకు పాద పూజ చెయ్యాలి. కానీ ఆ పాద పూజ తల్లిదండ్రులకు చెయ్యాలి. ఇది ఉపాసనలో ఉండే రహస్యం. అలా ఇక్కడ ఉండే సీతారాములను సీతారాములుగా సంభావిస్తూనే ఈ ప్రవరల కన్యాదాన సమయంలో వారు లక్ష్మీనారాయణులుగా ఉపాసన చేస్తారు. ఉపశ్రుతిలో ఒక ధర్మం, ఉపాసనలో ఒక ధర్మం. ఇది ధర్మశాస్త్రం యొక్క మర్మం. ఇది తెలియకపోతే కర్మం. ఎట్లా? ప్రవరలు తెలుసుకొనుట, స్థానికమైన ప్రాంతీయమైనటువంటి తత్వాన్ని ఆదరించుట మనకు రావాలి. ఇక్కడ ఉండేటువంటి ఏదైనా ఒక చిన్న వ్యక్తిని కూడా పెద్ద వ్యక్తితో పోల్చుట అనేది లోకంలో ఉండే సామాన్యమైన స్థితి. అలాంటి ఇక్కడ ఉండే రామచంద్ర ప్రభువుని సాక్షాత్ పరమాత్మతో పోల్చడం, ఇక్కడ ఉండే సీతమ్మ తల్లిని సాక్షాత్ పరమాత్మ యొక్క పత్నితో పోల్చడం అనేది ఇక్కడ ఉండే ఉపాసన రహస్యం. ఇది భద్రాద్రి సంప్రదాయం. ఈ ప్రవరలు అచ్యుత గోత్రం, సౌభాగ్య గోత్రంతోనే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించాలని భక్తరామదాసు గారి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను శిరసా వహించడానికే శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబు కాగ విరజానది గౌతమిగా. ఇక్కడ ఉండేటువంటి వైష్ణవాచారం అంతా బాగా సాగాలని రామదాసు గారు ఆనాడు నిర్ణయిస్తే దానికి ఎలాంటి విఘ్నములు కలిగించకుండా సీతారాములిద్దరూ తమ చల్లని స్వరూపులతో కటాక్షించుగాక, దీనిని వక్రీకరించే వారికి సద్బుద్ధిని ప్రసాదించుగాక అని సీతారాములు పాదార విందముల సన్నిధిలో కోరుకుంటూ కళ్యాణానికి ఉపక్రమిస్తున్నారు. సీతమ్మ తల్లి ఇక్కడ సీతామహాలక్ష్మి, రామచంద్ర ప్రభు ఇక్కడ రామనారాయణ మూర్తి. ఇది కొన్ని వందల సంవత్సరములుగా జరిగేటువంటి ఆచార క్రమం, ఉపాసనా పద్ధతి. ఆదరించండి, అర్థం చేసుకోండి, సేవించండి, తరించండి. జై శ్రీరామ్. తదః ద్వాదశ దర్భైః చతుర్వింశత్యంగుళాయ మంగోత్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య తండులో పరినిధాయ అర్యమణం సోగం రాజానం ద్వాభ్యాభ్యాం మంత్రాభ్యాం అభిమంత్ర్యాం బృహస్పతిమిందం దాత్రాయ చోదయాతం విష్ణుకుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణభక్తి భన్వార భావహే ఆదిత్యాను విష్ణుకుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. తదః విష్ణోరాడమ సేదు మంత్రేణ ప్రతిసరమభిమంత్ర్యా విష్ణోరాడమ యజ్ఞోపవీతమభిమంత్ర్యాధిష్టాన దేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిద శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం చ సందర్శయామి. ఓ మహానందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమస్వాహ. ఓం ఉద్దీప్తిశ్వజాతమేవమణ గోవింద గోవింద ధూపదీపానంతరం శుద్ధాదమనియం సమర్పయామి. ఓం కుమార్ సంకర్షణాయ నమః. ఓం ప్రజుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయ శ్రీయే నమః ఓం భూం భూమ్యే నమః ఓం నీలాయై నమః ఆవాహి దేవతాభ్యో నమః ఫల నివేదనం సమర్పయామి ప్రోక్ష్యా ప్రశిష్యా వేద్యా ఓం దేవస్య తాజరిత ప్రసరే సకలోపచార పూజాన్ నమస్కారాన్ సమర్పయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే విష్ణు ప్రచోదయాదేవ్యై విద్మహే విష్ణుపత్యై చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సకలోపచారాన్ సమర్పయామి యథాస్థానం ప్రతిష్టాపయామి ఓం భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయాసాదయ క్షమస్వ తదః ధృవందే రాజేతు మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీ దేవ్యా కటిస్థానే యోత్ర ధారణం కృత్వా ఇప్పుడు అమ్మవారికి యోక్తర ధారణ జరుగుతోంది, అంతా కూడా ఆ యోక్తరాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి. అది ఆ యోక్తరం 12 దర్భాలతోని 24 అంగుళాల పొడుగుగా ఉండేటువంటి ఆ యోక్తరాన్ని అమ్మవారి యొక్క నడుముకి కట్టడం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవంలో సీతమ్మకి ఒక ప్రత్యేక వైదికాలంకరణ, రామచంద్ర ప్రభువుకి ఒక వైదికాలంకరణ జరుగుతుంది. అది కళ్యాణానికి అర్హత కలిగించే అలంకరణం. ఏమా అలంకరణ? సీతమ్మ తల్లికి 12 దర్భలతో 24 అంగుళముల పొడవుగా ఉండే ఒక దర్భల తాటిని నడువుకి కడతారు. అది సీతమ్మ తల్లికి వివాహ యోగ్యతను కలిగిస్తుంది. మరి రామచంద్ర ప్రభుకి ఏం చేస్తారు? రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. రెండవ యజ్ఞోపవీతం రామచంద్ర ప్రభువుకి, సీతమ్మ తల్లికి యోక్త్రము, ఈ రెండూ కూడా వీరిద్దరిని గృహస్థ జీవనంలోకి ప్రవేశించడానికి వీలైన శక్తి సామర్థ్యాలని అనుకూలతను ప్రవేశపెట్టేవి కాబట్టే వైదికాలంకరణలు రెండు అని అంటారు. అలా ఈ గర్భతాడిని కట్టుట దేనికి అంటే కేవలం సీతమ్మ తల్లికే కాదు, మన పెళ్లిళ్ళల్లో కూడా మన కొత్త వధువుకు కూడా కడతారు. ఎందుకు కడతారంటే అది మంత్రపూతమై నడుముకి కడతారు, గర్భానికి కడతారు. అంటే గర్భస్థ దోషములన్నీ కూడా పోవాలి, వీరిద్దరూ కూడా గార్హస్యంలో సత్సంతానాన్ని పొందాలి అని కాంక్షిస్తూ కట్టే దర్భల చుట్టూ తాడు అది. దానికి యోక్త్రము అని పేరు. అనగానేమి? యజిర్ యోక్త్రే అని భర్తతో భార్య కలవడానికి వీలుగా తన యోగ్యతను కలిగించేది. వీరిద్దరి కలయిక వల్ల సత్సంతానము కలిగి వ్యవస్థని ఒక సద్ధర్మాచరణలో ప్రవేశపెట్టేటట్టుగా సంతానం కలగాలి అని యోక్త్రాన్ని కడతారు. అలాంటి ఆ యోక్త్రం ఉన్ముఖీ నామ రాక్షసి అని, గర్భంలో ప్రతి స్త్రీకి ఒక దోషం ఉంటుంది అని. ఆ దోషానికి సంస్కృతంలో ఉన్ముఖి అని పేరు. దోషాన్ని రాక్షసులతోనూ గుణాన్ని దేవతలతో పోల్చడం మన సంప్రదాయం. కానీ గర్భంలో ఉండే ఆ ఉన్ముఖి దోషాన్ని, ఆ గర్భస్థ దోషాన్ని, సంతానాన్ని కలక్కండా చేసే ఒకనొక దోషాన్ని ఉన్ముఖి అని పిలుస్తారు. ఆ ఉన్ముఖి దోషం ఈ దర్భల తాడితో కట్టడం వల్ల, మంత్రంతో కట్టడం వల్ల తొలగుతుంది అని శాస్త్రం కాబట్టి అది మనకి కడతారు. మరి సీతమ్మకి దేనికండి? సీతమ్మ సంతానం కూడా దోషం ఉంటుందా? సీతమ్మ గర్భంలో కూడా దోషం ఉంటుందా? అంటే వారిద్దరూ కన్నది మననే కదా, మన మంచి వాళ్ళమా ఏమి?
మనం వాళ్ళ కడుపులో పుడితే పాపం వాళ్ళకి చిన్న చిన్న దోషాలు అడుగుతాయేమో. ఆ తల్లి గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళం కాబట్టి మనం ఆ గర్భంలో ఉన్నప్పుడు ఏ దోషము నీకు అంటకుండా ఉండుగాక. నీ గర్భం ఇది సామాన్య స్త్రీలకైతే అలంకారం కావచ్చేమో తల్లి, ఒక వైదిక ప్రక్రియ కావచ్చేమో తల్లి, నీకు మాత్రం ఈ దర్భల తాడు కూడా ఒక వడ్డాణము వంటిది, ఒక అలంకారంగా భావిస్తారు. అలాగే అమ్మవారికి ఒక యోక్త్రాన్ని సమర్పించేటువంటి క్రియలో ఆ యోక్త్రాన్ని మంగళవాద్య పురస్సరంగా రామచంద్ర ప్రభు యొక్క చేతిని స్పృశింపజేసి రామచంద్రమూర్తే కడుతున్నట్లుగా అర్చకస్వామి సీతమ్మ తల్లి నడుముకి అలంకరింపజేస్తారు. అంటారు వెంకటాధ్వరి లక్ష్మీ సహస్రంలో. సీతమ్మ తల్లిని ఎలా కీర్తిస్తారు? రాజీవాయతన అంటే పద్మమే తన స్థానం. ధరింపజేసి అలంకారంగా సువర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా అలంకారం చేస్తారు. అంటే బంగారు యజ్ఞోపవీతాన్ని వేస్తారు. మన పెళ్లిళ్లలో ఉత్తర జంజాలని వెండి పోగులుగా ఉండే వేస్తారే, అది బంగారు ఆభరణంగా రామచంద్ర ప్రభువుకి అలంకారం కోసం వేస్తారు. అది కూడా ధరింపజేశారు. ఇద్దరూ కూడా గృహస్థాశ్రమానికి యోగ్యులైనట్టు లెక్క. తదః వరభూజాం గుర్యాద్ ఉత్తరాగ్రం గోర్చం నారాయణశ్యాసనం దత్వా ప్రదద్విష్టస్తవదేవరో మాత్రజేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా క్షయంతి భువనాని విశ్వామాత్రయాృధామన్మశ్నువంతి విద్మరజసే పృథివ్యా విష్ణోమస్య విత్సేశ్చిత్రాయ విద్మహేతి నారాయణాస్త్రేణ చ పాదారవిందయోరభిమంత్ర్యా య విద్మహేలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయా తదా ఇమం చేతి మంత్రేణ పుష్పోదక స్థమరం కుర్యాద్ ఇమం మే గంగే సరస్వతిమగం సజతాపరుష్ణయా తదర్చన ప్రార్చత హిరణ్యరూపే దుర్గాభ్యాం మంత్రాభ్యాం
దివ్య సువర్ణాభరణై శ్రీరామచంద్రమలం గురుత్యా. వరపూజ అని అంటారు. ఈ వరపూజ ఒక విలక్షణమైనటువంటి ప్రక్రియ. మన ఇళ్లల్లో కూడా అల్లుడిని కూర్చోబెట్టి, అల్లుడికి ఎంత వయసు ఉంటుంది, ఉంటే మహా అయితే 25 ఏళ్ళలోపు ఉంటాడు, కానీ కాళ్ళు కడిగే మామగారు ఎంత వయసులో ఉంటారు, సుమారు 50 ఏళ్ళ పైవాడై ఉంటాడు కదా. పెద్దవాడు చిన్నవాడికి కాళ్ళు కడగవచ్చునా? మన పెళ్ళిళ్ళల్లో మనం చూస్తాం అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. అప్పుడు అల్లుడు అల్లుడా, అల్లుడిని అల్లుడుగా చూస్తే పెద్దవాడు చిన్నవాడు కాళ్ళు కడగవచ్చునా? ఇది ధర్మ సూక్ష్మం, ఇది ధర్మశాస్త్రంలో ఉండే లక్షణం. అప్పుడు కూర్చున్న అల్లుడు అల్లుడు కాడు, సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఇది అన్ని సూత్రములు చెప్పే. అల్లుడిని అల్లుడిగా వ్యవహరించినా నారాయణుడిగా భావించే కన్యాదానం చెయ్యాలి. శ్రీమన్నారాయణ స్వరూపాయ వరాయ అని చెప్పాల్సిందే. ఆ ఇబ్బంది లేకుండా భద్రాచలంలో రామచంద్ర ప్రభువుకి వేరే పేరు అవసరం లేకుండా తానే రామనారాయణుడై ఈ పాదోదకాన్ని పాద పూజని స్వీకరిస్తాడు. ఈ వరపూజలో ఉండే గొప్పతనం, మన కనుల ముందు కూర్చున్న చిన్నవాడు అల్లుడైనప్పుడు ఆ అల్లుడి కాళ్ళు కడిగే పెద్దవాడు కడగవచ్చునా కడగకూడదా అనేటువంటి మీమాంస ఎలాగైతే శాస్త్ర విరుద్ధమై, అక్కడ భగవంతుడు కాబట్టి అల్లుడు ఆ సమయంలో కన్యను ఇస్తున్నాడు కాబట్టి పెద్దమామగారు కాళ్ళు కడిగినట్లుగా ఈ ధర్మాన్ని ఆలోచించినప్పుడు ఈ కన్యాదానంలో ఉండే ఆంతర్యం అర్థమవుతుంది. ప్రతి అల్లుడు ప్రతి వరుడు కూడా నారాయణ స్వరూపుడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా వరపూజలో స్వామికి పాదములు కడిగి వరపూజను చేసిన తర్వాత ఇప్పుడు ఆభరణాలు ఇస్తారు. ఒక్క అమ్మాయిని ఇస్తే ఎట్లా? రకరకాల అలంకారం. మా అమ్మాయికి తగినట్టు ఉండద్దా ఏమి? మా అమ్మాయి ఇంత అందగత్తె అయితే చక్కగా వడ్డాణం పెట్టుకుని, బుక్కెర పెట్టుకుని, లోలాకులు పెట్టుకుని, ఆభరణాలు వేసుకుని ఇంత అందంగా ఉంటే పిల్లాడు పాపం యాభ్రాసం ఉంటే ఎట్లా? పిల్లవాడు కూడా చాలా దివ్యాలంకరణ శోభితుడు కావద్దండి. అందుకని మామగారు ఆభరణాలు కూడా ఇస్తారు. ఎలాంటి ఆభరణాలు ఇస్తారు? సామాన్యంగా మన పెళ్ళిళ్ళలో జరిగేది. కానీ భద్రాద్రి రాముడు నిత్యాలంకార శోభితుడు, గ్రైవేయకహార కేయూర కటక నిత్య కౌస్తుభ ఆభరణములతో ప్రకాశించేటువంటి వారిని స్తోత్రరత్నంలో యామునాచార్య స్వామి వారి స్ఫుర కిరీటాంగద హారకంఠిక మణీంద్ర కాంచీగుణ నూపురాదిభి విలా విశేష చేష్టితై అంటూ వారు కీర్తిస్తారు. అలాంటి ఆభరణములతో ఉండే స్వామికి భద్రాచలంలో కొత్త ఆభరణాలు ఇస్తారు. ఎంత విలువైన ఆభరణములు తెలుసునా? మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖరీదు పెట్టినా అలాంటి ఆభరణాలు మనం చేయించలేము. అవి ఎవరిచ్చిన ఆభరణములు? రామదాసు గారు ఇచ్చిన ఆభరణములు. రామదాసు గారు ఇచ్చిన ఆభరణములండి. వాటి విలువ సామాన్యంగా మనం బంగారంతో పోలిస్తే తక్కువే కావచ్చు, కానీ చారిత్రంగా పావిత్రికంగా దానికి ఉండే గొప్పతనం ఇంతా అంతా కాదు. అలా రామచంద్ర ప్రభువుకి ఈ సమయంలో ఆభరణములు ఇచ్చే దివ్యాభరణ సమయంలో సీతం భరతునికి చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర అని తాను కీర్తించిన సందర్భంలో భరతుని పేరుతో రామదాసు గారు రామచంద్ర ప్రభువుకి చేయించిన పచ్చల పతకాన్ని ఇప్పుడు ప్రధాన ఆచార్యులు మనందరికీ చూపిస్తున్నారు. ఆకుపచ్చని రాళ్లతో ప్రకాశించే ఆభరణము కాబట్టి దీనికి పచ్చల పతకం అని పేరు తయారు చేశాడు. ఆయనే పేరు పెట్టాడు. పిల్లవాడిని కని మనమే పేరు పెట్టుకున్నట్లుగా ఆభరణానికి డిజైను వారిదే, పేరు వారిది. పచ్చల పతకము చేయిస్తే రామచంద్ర, ఇది రామదాసు గారి యొక్క కీర్తన. ఆ కీర్తన అక్కడ మంగళవాద్య పురస్సరంగా వాయిస్తూ ఉంటారు. ఆచార్య స్వామిని చూపిస్తూ ఉంటారు. తూర్పు దిక్కున ఉన్న వాళ్ళంతా రామచంద్రమూర్తిని సేవిస్తూ ఆ పతకాన్ని దర్శించండి. ఆ తర్వాత దక్షిణం దిక్కుగా ఉండేవారంతా కూడా ఆ పతకాన్ని సేవించి దర్శించండి. ఆ పతకం వెనుక పశ్చిమ భాగంలో ఉండేవారంతా ఆ పచ్చల పతకాన్ని సేవించి తరించండి. ఆ ఉత్తర భాగంలో ఉండే భక్తులంతా కూడా పచ్చల పతకాన్ని సేవించండి. అది రామచంద్రమూర్తికి కళ్యాణ మహోత్సవంలో వేయడానికని రామదాసు గారు అందించిన గొప్ప ఆభరణం, విలువ కట్టలేని ఆభరణం, అమూల్యమైన ఆభరణం. ఆ
ఆభరణాలు రామచంద్రమూర్తికి అలంకరింపజేస్తున్నారు. అంతా సేవించండి. ఇప్పుడు చింతాకు పథకము అని అంటారు. అదో ఒకసారి సేవించండి ఆ చింతాకు పథకాన్ని. సీతమ్మ తల్లికని ఆయన ప్రత్యేకంగా చేయించాడు. ఒక తండ్రి తన కుమార్తె కోసం ఎంత మోహపడి ఎంత ఆనందపడి చేయిస్తాడు. మా అమ్మ ఈ ఆభరణం అయితే బాగుంటుంది, ఈ డిజైన్ అయితే బాగుంటుంది, ఇలా ఉంటే సీతమ్మ తల్లికి బాగుంటుంది అని ఒక కన్న తండ్రి చేయించినట్లుగా రామదాసు గారు సీతమ్మ తల్లికి చింతాకుల వంటి ఎర్ర ఎర్ర రాళ్లతో కూడిన పథకం చింతాకు పథకం. చింతాకులంటే ఎర్ర చింత, చింత పూసింది అనుకోండి ఎలా ఉంటుంది, కొంచెం అలా చింత చిగురు ఎర్ర ఎర్రగా ఉంటుంది కదా, అలాంటి ఎర్రటి రాళ్ళు పెట్టాలని పాపం చింత పూతతో కూడినటువంటి రంగు కలిగిన ఆకులు పెట్టి ఆకుల్లాంటి రాళ్ళు పెట్టి చింత ఆకు పథకం అన్నారు. ఇది చింతలకు బాకు ఈ చింతాకు అంటాడు ఒక కవి. అంటే అర్థమేమిటి, మన చింతలంటినీ తెగగోసే ఒక బాకు లాంటిది ఈ చింతాకు పథకం అని సీతమ్మ తల్లికి అలంకారం చేయిస్తారు. భక్తులంతా కూడా దక్షిణ దిక్కున ఉండేటువంటి భక్తులంతా సీతమ్మ తల్లి మెడలో అలంకరింపజేసేటువంటి ఆభరణాన్ని సేవించండి. పడమట వైపున్న వారంతా కూడా చింతాకు పథకాన్ని సేవించండి. చింతాకు పథకం కీర్తన వింటూ ఉండండి. మీరు వస్తే పాడుకోండి. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర అంటూ తాను పాడిన పాటే మళ్ళీ మళ్ళీ మనం పాడుకుంటూ ఆనందిద్దాం. అలాంటి ఆ సీతమ్మ తల్లికి అలంకరింపజేసే చింతాకు పథకాన్ని మనం ఒకసారి సేవించి సీతమ్మ తల్లిలో తల్లి యొక్క కంఠాలలో కంఠసీమలో రామచంద్ర ప్రభువే అలంకరింప చేస్తున్నట్లుగా ఆ ఆభరణాన్ని రామచంద్రమూర్తి చేతికి స్థాపించి ఆ దివ్య కరకమల స్పర్శతో సీతమ్మ తల్లి కంఠసీమలో అలంకరింపజేస్తున్నారు చింతాకు పథకాన్ని. జై బోలో సీతా మహాలక్ష్మికి సుమంగళి ప్రియం వధు విమానం సమే తపస్యత మరొక ముఖ్యమైనటువంటి చారిత్రకమైన ఘటన ఇది కూడా. తోడపెళ్లి కొడుకు లక్ష్మణస్వామి పక్కన ఉంటే ఆయనకి ఏమవ్వకపోతే ఏం బాగుంటుందని, సీతమ్మకి ఇచ్చి రాముడికి ఇచ్చి లక్ష్మణస్వామికి ఇవ్వకపోతే వాడిద్దరికి ఆనందం కలగదు. వీరిద్దరూ ఆనందించాలంటే ముందు ఆయన్ని ఆనందపరచాలి. ఆయన ఆనందపరచాలంటే మామూలు సామాన్యంగా మానవ మాత్రుడు అయిన రామదాసు చేయించిన ఆభరణాలు మేము ధరించాం, నేనే తయారు చేసిన ఆభరణాన్ని నీకిస్తానన్నట్లుగా రామచంద్ర ప్రభు తానే స్వయంగా సృష్టించినటువంటి 600,000 బంగారు నాణ్యములలో ఒకటైనటువంటి రామమాడ రామదాసు గారిని కారాగారంలో బంధిస్తే రామలక్ష్మణులే ప్రత్యక్షమై తానీషా వారికి 600,000 బంగారు నాణాలు ప్రసాదించారని చరిత్ర సాక్ష్యం చెబుతోంది. అలాంటి ఆ మాడలలో ఒక మాడ అయినటువంటి ఆ రామ టెంకి అని అంటారు చరిత్రలో దాన్ని, అది రామమాడ అంటారు. ఆ రామమాడకి అందమైనటువంటి హారాన్ని చేర్చి లక్ష్మణస్వామికి అద్వితీయమైన బహుమతిగా సీతమ్మ తల్లి చింతాకు పథకం కంటే రామచంద్రమూర్తి యొక్క పచ్చల పథకం కంటే అమూల్యమైన రామచంద్రమూర్తే తాను కల్పించి సమర్పించే ఒక అద్భుత ఆభరణం ఈ రామమాడ. దీన్ని సేవిస్తే స్మరిస్తే చాలు తెలుగునాట రామచంద్రమూర్తి పట్టాభిషేక ముద్రతో మనకు ప్రతిమలు వేస్తారు, గుర్తుందో లేదో మన పెద్దలు చేసేవారు. ఆ ప్రతిమలన్నింటికీ మూలం ఆ ప్రతిమ సంప్రదాయాన్ని చెప్పిన వైనం ఓ ఈ పథకమే. ఈ పథకం ద్వారానే ఆ సంప్రదాయం ప్రారంభమైంది. అలాంటి పథకాన్ని చూపిస్తున్నారు, సేవించి తరించండి. రెండవ వైపు ఆంజనేయ స్వామి రక్షకుడే ఉంటాడు. ఈ పక్క రామ పట్టాభిషేక ముద్ర ఉంటుంది. ఏనాడో తెలియని ఇష్వర కాలం నాటి లిపిలో శ్రీరామ జయ రామ జయ జయ రామ ఉందని మన పెద్దలు భావిస్తాం. లిపి తెలియనప్పుడు ఏమనుకుంటే అందులో ఉండే అక్షరములు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ ఆ నామస్మరణ చేస్తూ లక్ష్మణస్వామి యొక్క మెడలో వేస్తారు. అక్కడ మంగళవాద్యం నడుస్తూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ
Rama, Jay Rama, Jay Jay Rama, Sri 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 Rama, Jay Rama, Jay Jay Rama, Jai 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 Rama, అథ మధుపర్కం దది మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ గోపస్తరణమసీత్యపసమర్ప్య అనంతరం విష్ణుర్మధువార్ధాచేద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్రియ ఇదం విష్ణుర్విచక్రమే ఓం మధువాతారుతాయతే మధుక్షరం సంతోషసి మధుమత్పాత్ మగుం వ్రజ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అక్కడ ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి.